సో గైస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నైట్ 12 వచ్చే అప్డేట్ కాదు. సో నైట్ 12 వచ్చే అప్డేట్ అని ఎందుకు టైటిల్ పెట్టానంటే, సో మన వాళ్ళు 12 అప్డేట్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అప్కమింగ్ అప్డేట్స్ అయితే చూపించట్లేదు. రేపు మార్నింగ్ అయితే టైటిల్ మారుస్తాను అండ్ 9:30కి వీడియో రిలీజ్ చేస్తాను లేండి, 12 AM కి అప్డేట్ ఏమొచ్చింది అనేది. ఇప్పుడు వచ్చేసి అప్కమింగ్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు మన ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ట్యాప్ చేయండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో దేని గురించి చెప్పబోతున్నానంటే, కొత్తగా ఒక ఫుడ్ ట్రక్ ఈవెంట్ అయితే రాబోతుంది, ఆ ఈవెంట్ గురించి అయితే చెప్పబోతాను. అండ్ అంతేకాకుండా స్కార్స్కి సంబంధించిన ఒక ఈవెంట్ రాబోతుంది అండ్ క్రిస్మస్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా గేమ్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగ ఒకటి అయితే వస్తుంది కదా, వింటర్ ఈజ్ కమింగ్ అని చెప్పేసి ఉంది. సో చాలా బాగుంది చూడ్డానికైతే. సో ఇందులో వచ్చేసి క్రిస్మస్కి సంబంధించిన కొన్ని రివార్డ్స్ అయితే రాబోతున్నాయి. సో ఏమొస్తున్నాయి ఏంటనే అయితే పర్ఫెక్ట్ లీక్ లేదు కానీ మంచి అయితే రాబోతున్నాయి. అండ్ సీజన్ చేంజ్ అయింది కాబట్టి మన వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ పెడుతున్నారు గేమ్ ఆడడానికి, ఇవాళ నెట్ సరిగ్గా లేదు అందుకే లైవ్ కూడా చేయలేదు అనమాట ఫేస్బుక్లో. అండ్ ఇంకేమున్నాయి అప్డేట్స్ అనేది అయితే చెప్తాను. ఆ చిన్న లీక్ వచ్చేసి మనకి నిన్ననే వచ్చింది కానీ నేను అప్కమింగ్ అప్డేట్స్ చెప్పడం బంద్ చేశాను. చాలామంది కూడా అప్కమింగ్ అప్డేట్స్ కూడా కవర్ చేయన్నా అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇవాళ నుంచి అప్కమింగ్ అప్డేట్స్ కూడా కవర్ చేస్తాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే, ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి 2.5K లైక్స్ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు 25th రోజు రాబోయే ఒక ఈవెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో చూడండి, ఇదే అనమాట ఆ ఈవెంట్. సో మ్యాక్సిమం మన సర్వర్ కూడా రావచ్చు ఎందుకంటే వేరే సర్వర్లో ఇచ్చాడు. సో మన సర్వర్లో కూడా చిన్న లీక్ అయితే వచ్చింది కదా. సో M1014 స్కిన్ ఒక బ్యానర్లో అయితే రిలీజ్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది ఆ M1014 కూడా. సో M1014 అండ్ ఫీమేల్ క్యారెక్టర్ అండ్ ఫీమేల్ హెయిర్ స్టైల్ కూడా ఇస్తున్నాడు. సో ఇది ఎలా కంప్లీట్ చేయాలి ఈవెంట్ గురించి అయితే ఇప్పుడే డిస్కస్ చేద్దాం, బట్ మనకి అంత క్లారిటీగా అయితే లేదు. మొన్న రీసెంట్గా మనకి CR7కి కోడ్ షేర్ చేసుకోమని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడు కదా. సో కోడ్ షేర్ చేసుకోవడం, కోడ్ వస్తుంది అది ఒకరికే పనికి వస్తుంది, అది మా ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం, వాళ్ళది మనం తీసుకోవడం, అలా జరిగింది కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. బట్ ఇక్కడ క్రిస్మస్ టోపీస్ ఉన్నాయి చూడండి కింద, ఇన్2-3 అని చెప్పేసి ప్రతి ఒక 3 టోకెన్స్ కనుక మన దగ్గర ఉన్నట్టుకైతే మనం స్పిన్ చేయాలన్నమాట. ఈ ఎక్స్లో ఏదో ఒకటి అయితే ఓపెన్ అవుతుంది మనకి. అక్కడ ఫీమేల్ బండిల్ చెప్పాను కదా, అది ఫీమేల్ బండిల్ అనమాట. సో ఈ ఎక్స్లో ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ టోకెన్స్ ఎలాగ వస్తాయంటే మనకి గేమ్ ఆడో ఏదో ఒకటి చేయమంటాడు. సో ఉన్న ఆటలతో తిప్పాలి, తిప్పినాక మనకి ప్రతి ఒక్క ఎగ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా మీ దగ్గర 2 ఎగ్స్ కనుక ఓపెన్ అయినట్టుగైతే మీకు ఒక కోడ్ జనరేట్ అవుతుంది. అవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా 2-2 రావాలి. ఆ 2-2 వచ్చినాక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్కి కోడ్ అయితే షేర్ చేయొచ్చు అనుకుంటున్నాను. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఏమైనా మిస్టేక్ అయితే అవ్వచ్చు. సో ఎందుకంటే మన సర్వర్లో రాలేదు కాబట్టి మనకు క్లారిటీగా లేదనమాట. సో ఇప్పుడు ఆ క్రిస్మస్ టోపీస్ చూపిస్తాను చూడండి, ఇప్పుడు మీకు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడే ఉన్నాయి చూడండి క్రిస్మస్ టోపీస్ వచ్చేసి. సో ఈ టోపీస్ని క్లెయిమ్ చేసుకోవాలి, ఈ టోపీస్ తోటే దాన్ని స్పిన్ చేయాలి. మ్యాక్సిమం మనకి వేరే సర్వర్లో ఇలాగే ఉంది, బట్ మనకి లాంగ్వేజ్ అయితే అర్థం కాదు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో స్పిన్ చేస్తున్నట్టు చూడండి వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి 2 వచ్చాయి పైన. ఇప్పుడు ఆ 2 దగ్గర క్లిక్ చేస్తే మనకి జిక్స్వాక్స్ కోడ్ అయితే ఇస్తాడు, మామూలుగా మన కోడ్ ఇచ్చినట్టుగా ఇస్తాడు. ఇప్పుడు మనకి M1014 అయితే వచ్చింది, అంటే మన దగ్గరికి ఆ 3 ఎగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇన్సెట్ కోడ్, ఇప్పుడు ఆ 2 ఒక్కొక్కటే ఉన్నాయి కదా, వేరే వాళ్ళకి 2 వచ్చినాయి ఉంటాయి, ఇగో ఇక్కడ కోడ్ ఉంది. సో ఇలా ఒక కోడ్ అయితే ఇస్తాడు. మనకు తెలిసినంత వరకు CR7 టైప్లోనే ఉంది ఈవెంట్. మ్యాక్సిమం మన సర్వర్లోకి రాగానే మీకైతే కవర్ చేస్తాను, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎలైట్ పార్ట్స్ డిస్కౌంట్ ఈసారి ఇవ్వచ్చు అనిపిస్తుంది ఎందుకంటే. సో మీకు ఒక లీక్ అయితే చూపిస్తాను చూడండి, వేరే సర్వర్స్లో వచ్చింది 90% ఆఫ్ అని చెప్పేసి. మ్యాక్సిమం మన సర్వర్లో ఇవ్వకపోతే ఇంకేం చేయలేము, ఈసారి ఇవ్వకపోతే నెక్స్ట్ టైం గ్యారంటీకి ఇవ్వచ్చు ఎందుకంటే 4 మంత్స్ నుంచి ఎలైట్ పాస్ డిస్కౌంట్ ఇస్తాననే చెప్తున్నాడు, ఎగ్గొడుతున్నారు. సో ఈ ఫుడ్ ట్రక్ ఈవెంట్లో ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే చాలా సార్లు వేరే సర్వర్లో ఇచ్చారు అండ్ ఈసారి కూడా వేరే సర్వర్లో చాలా సార్లు అయితే ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే ఇస్తూనే ఉన్నాడు. అండ్ ఈసారి మనకి వస్తుందా లేదా అనేది అయితే ఇంకా ఎక్కడ కూడా అఫీషియల్ గ్రూప్స్లో లీక్స్ అయితే రాలేదు, బట్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అనిపిస్తుంది. ఒకవేళ వస్తే క్రిస్మస్కి బోనస్గా కాపోయినా అంటే క్రిస్మస్కి రివార్డ్ లెక్క ఇవ్వచ్చు అనిపిస్తుంది ఎందుకంటే క్రిస్మస్ ఒక పండగ కదా, చాలామంది అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటారు, మన దగ్గర కంటే అమెరికాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం అమెరికన్ సర్వర్లో ఇస్తారు బ్రో, మనకెందుకు ఇస్తారు అనొచ్చేమో మీరు. సో చూద్దాం మరి, మనకిస్తే మీకు ప్లస్సే కదా, నేను ఆల్రెడీ తీసుకున్నాను నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఎలైట్ పాస్ అయితే కొనేశాను. అండ్ మీకేమనిపిస్తుంది, ఎలైట్ పాస్ డిస్కౌంట్ ఇస్తాడా లేదా అనేది
ఏమనిపిస్తుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే బాగా కనిపిస్తున్నాయి, ఐ మీన్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి ఏంటి ఫుడ్ ట్రక్లో అనేది. సో ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫుడ్ ట్రక్లో ఏమేమి వస్తుంది ఏంటి అనేది. సో మొత్తం అన్నీ కూడా ఉన్నాయి, ఐ మీన్ మీకు ఏం కనిపిస్తున్నాయి అందులో బండిల్స్ ఉన్నాయి అండ్ డైమండ్ రాయల్ ఓచర్స్ ఉన్నాయి, చాలా కనిపిస్తున్నాయి బండిల్స్. అండ్ ఆ పక్కన చూసుకున్నట్టుగైతే అంత పెద్ద అట్రాక్టివ్ ఏం లేవు, ఉట్టి ఎలైట్ పాస్ ఒకటే మెయిన్గా అందరికీ జిల్ జిల్ అంటుంది. సో రావాలని అయితే కోరుకుంటున్నాను క్రిస్మస్ స్పెషల్గా. ఒకవేళ ఇస్తే 25నే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇది క్యాన్సిల్ అయితే అయిపోద్ది. క్రిస్మస్కి సంబంధించింది వెబ్ ఈవెంట్ రావచ్చు అండ్ ఒక ఈవెంట్ అయితే తీసుకురావచ్చు, ఇది కానీ M1887 ఈవెంట్ కానీ అండ్ ఫిస్ట్ స్కిన్ కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ మూడింటిలో ఏదో వచ్చినా పర్లేదు, బట్ చాలామంది కూడా ఎలైట్ పాస్ డిస్కౌంట్ రావాలని చెప్పేసి కోరుకుంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు దీని గురించి చెప్తానమాట, స్కార్ఫ్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే వచ్చిందనమాట. సో ఆ ఈవెంట్ కూడా ఓపీ ఉందని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఆ ఈవెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫుడ్ ట్రాక్లో వచ్చినాయి అన్నీ కూడా కవర్ చేశాను, ఐ మీన్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి మీకు ఏమేమి వస్తున్నాయి ఏమేమి ఇస్తాడు ఏంటి అనేది అయితే మొత్తం అన్నీ కూడా చూపించేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్కార్స్కి సంబంధించిన ఒక ఈవెంట్ అన్నాను కదా, సో ఆ ఈవెంట్ని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే మీకైతే స్కార్ఫ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో చాలామందికి కూడా అవి అంటే ఇష్టం అనమాట. సో ఐ మీన్ ఎందుకు ఇష్టమో నాకు తెలియదు కానీ చాలామంది వాటిని ఇష్టపడతారు. సో ఎంతమందికి ఇష్టం మీలో కూడా ఇవన్నీ కూడా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు ఇందులో ఎక్కువగా నచ్చింది ఏంటంటే రెడ్ కలర్ది నచ్చింది. అండ్ మిడిల్లో చూడండి కామెడీగా, ఐ మీన్ ముసలోడికి గడ్డ ఉన్నట్టుగా ఉంది ఆ స్కార్ఫ్ చూడడానికి. అండ్ ఈ ఈవెంట్ మీకు ఆల్మోస్ట్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది, 1 spin 19 diamonds, 5 spin 79 diamonds. సో చూడంగానే అర్థమై ఉంటుంది. సో ఏముంది ఈ ఇంకా తిరిగి 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 మనకి ఆ కింద కనిపిస్తున్న టోకెన్స్ ఉన్నాయి చూడండి, 041 042, అవన్నీ కూడా వస్తే మీరు వాటిని రెడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది కూడా ఈవెంట్ మనకు వస్తుందా అన్న అంటే, సో మ్యాక్సిమం రావచ్చు బట్ ఈ మంత్ అయితే రాదు, నెక్స్ట్ మంత్ రావచ్చు. అప్కమింగ్ మంత్స్కి కూడా నేను కవర్ చేస్తున్నాను, అప్కమింగ్ మంత్స్ అప్డేట్స్ కూడా కవర్ చేస్తున్నాను. సో డైలీ కూడా అప్కమింగ్ అప్డేట్స్ కావాలన్న అంటే చెప్పండి, నేను డైలీ కూడా తీసుకొస్తాను అనమాట. సో ఎవరు బాధపడకండి అన్న, ఐ మీన్ అంటే టైటిల్ తప్పు పెట్టినందుకు. సో మీరు చూడట్లేదు పూర్తిగా వీడియోస్ అండ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అప్కమింగ్ అప్డేట్స్. సో నేను కూడా చాలా బాగా చెప్తాను అప్కమింగ్ అప్డేట్స్ అని అయితే నాకు అనిపిస్తుంది. మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కావాలా వద్దా అప్కమింగ్ అప్డేట్స్ అనేది కూడా చెప్పండి. సో మీకు ఈ మూడు స్కార్ఫ్స్లో ఏది ఎక్కువగా నచ్చింది అనేది కూడా చెప్తారనుకుంటున్నాను. అండ్ M1887 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో M1887 ఈవెంట్ వస్తుంది, బట్ ఈ మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్కే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ మంత్లో మనకి క్రిస్మస్కి సంబంధించిన ఈవెంట్స్ అయితే ఉన్నాయి కదా, సో 25th స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అవన్నీ మీకు కూడా తెలుసు అండ్ చాలామంది కూడా ఎదురు చూస్తున్నారని కూడా తెలుసు, ఐ మీన్ M1887 కోసం. ఎందుకంటే చాలామంది కూడా వచ్చిన రెండు M1887 స్కిన్ తీసుకోలేదు. సో వెయిట్ చేయండి, వచ్చేంత వరకు ఇంకా అంతకు మించి ఏమీ చేయలేమన్నమాట. ఈ వీడియో ఇంతే అన్న, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నైట్ 12 AM అప్డేట్స్కి మళ్ళీ కలుసుకుందాం.